పేకాట కోడి పందాలు నిర్వహించే జూద శిబిరాలపై కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు దాడులు చేశారు. నందిగామ శివార్లలో మామిడి తోటలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న జూద శిబిరంపై పోలీసులు మెరుపు దాడి చేయగా ఈ దాడిలో 3,03,770 రూపాయల నగదును 14 మందిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అందిన సమాచారం మేరకు పోలీస్ ప్రత్యేక బృందం ఎస్ఐ జేవి రమణ ఆధ్వర్యంలో మొబైల్ పార్టీ సిబ్బందితో కలిసి 3,03,770 రూపాయలు స్వాధీనం చేసుకుని 14 మంది జూదర్లను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఒక బిఎండబ్ల్యూ కారుతో కలిపి మొత్తం 7 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు, 13 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని పేకాట రాయులపై నందిగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నందిగామ శివారులో చింతా సైదులు యొక్క మామిడి తోటలో ఒక షెడ్ ఉంది. ఆ షెడ్లో పేకాట జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ మన స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ గారు రమణ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వారు మిగతా సిబ్బంది అందరూ కలిసి అక్కడ మామిడి తోట పేకాట జరుగుతున్న ప్లేస్లో మా సిఐ గారు కనకారావు గారు అందరూ కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ 14 మంది ఈ పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వాళ్ళ దగ్గర నుంచి 3,03,770 రూపాయలు క్యాష్, తర్వాత 13 సెల్ ఫోన్లు, తర్వాత ప్యాక, తర్వాత వీళ్ళతో పాటు 7 కార్లు ఇంక్లూడింగ్ బిఎండబ్ల్యూ కారు, 3 మోటార్ సైకిళ్ళు, ఇవన్నీ కూడా 14 మందిని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ చింతా సైదులు అన్న అతను ఈ ప్యాకెట్ని ఆర్గనైజ్ చేస్తున్నాడు. వీళ్ళందరినీ కూడా 3 & 4 గేమింగ్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి ముఖ్యంగా వీళ్ళందరి మీద కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఒకవైపు కరోనా ఉంది, బయట ఎవరు తిరగకూడదని చెప్పి ఒకవైపు నుంచి మనం చెప్తుంటే, అందులోని ఈరోజు ప్రత్యేకించి ఈరోజు నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏదైనా అత్యవసర పనులు ఉన్న వాళ్ళు మాత్రమే చూసుకుని, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎవరు కూడా బయట తిరగకూడదు, లాక్డౌన్ ఉందని చెప్పి చెప్పిన సందర్భంలో దాన్ని కూడా అతిక్రమించి వీళ్ళందరూ ఈ ప్యాకాట వ్యసనానికి బానిసైన వాళ్ళు, ఎక్కువ మంది కంచిజర్ల ఈ నందిగామ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఒకచోట గుమిగూడి ఈ ప్యాకాట ఆడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద ఈ 188 ఐపీసీ కింద, తర్వాత దీంతో పాటు 3 & 4 గేమింగ్ యాప్తో పాటు 188 ఐపీసీ అండ్ మన సెక్షన్ 3 & 4 ఎపిడెమిక్ డిసీజ్ కంట్రోల్ యాక్ట్ కింద దాని కింద కూడా కేసు ఇప్పుడు మేము బుక్ చేయడం జరుగుతుంది.